సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అదేవిధంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అని చెప్పేసి రెండు కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది దీనికి కూడా సేమ్ ఆన్లైన్లో అప్లై చేయడానికి మే రెండవ తారీఖు నుంచి మే ఇరవై తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్లలో మనకు అరవై మూడు ఖాళీలు ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏవైతున్నాయో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆరు వందల పద్నాలుగు ఖాళీలు అనేటువంటి ఉండడం జరిగింది శాలరీ ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అవుతుందని అయితే చెప్పడం జరిగింది అనమాట సో ఇక్కడ కేటగిరి వైజ్గా ఖాళీలు ఉన్నాయి ఉన్నాయనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మనకు కేటగిరీ కేటగిరీ వైజ్గా ఇక్కడ జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట సో ఒక్కొక్క దాని క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చినట్లయితే ముందుగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కానిస్టబుల్ ఉన్నాయి కదా వీటి గురించి మనం మాట్లాడదాం ఓకే సో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఏవైతున్నాయో వీటిలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి అనేటువంటిది మనం మాట్లాడినట్లయితే ముందుగా ఇంటర్మీడియట్ ఉండాలి ఇంటర్మీడియట్తో పాటుగా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది కంపల్సరీగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఈరో ఇదైతే ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా సో ఇంటర్మీడియట్తో పాటు లైట్ మోటార్ వెహికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఏజ్ వచ్చేసినట్లయితే ఇంత ముందు అక్కడ ఇవ్వడం జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలు నార్మల్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేశారంటే త్రీ ఇయర్స్ అందరికీ కలిపారనమాట కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇరవై ఐదు సంవత్సరాల లోపున ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అదే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూస్ కేటగిరీ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ముప్పై సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ కేటగిరీస్ వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చని చెప్పారు సో క్వాలిఫికేషన్ కూడా చెప్పాను కదా ఇంటర్మీడియట్తో ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ ఇంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి మీ దగ్గర జూలై ఫస్ట్ టూ ట్వంటీ టూ నాటికి మీ దగ్గర కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పారు అండ్ అదే దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మస్ట్ పోసెస్ ప్రో సారీ పొసెస్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పాడు సో డ్రైవ్ లైట్ మోటార్ వెహికల్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాలని అయితే చెప్పడం జరిగింది అనమాట అండ్ పాటుగా హైట్ చెస్ట్ ఇవన్నీ కూడా దీంట్లో సారీ హైట్ రన్నింగ్ అనేటువంటి కామన్గా ఉండడం జరుగుతుంది సిక్టీన్ హండ్రెడ్ రన్నింగ్ సేమ్ ఉండడం జరుగుతుంది మేల్కి ఫీమేల్కి ముందు నోటిఫికేషన్కి మనం ఎలా చూసాము కానిస్టేబుల్కి సేమ్ ఉండడం జరుగుతుంది హైట్ కూడా అవన్నీ కూడా సేమ్ ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ సేమ్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అదొకసారి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఉన్నటువంటి పోస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఎక్సైజ్ కానిస్టబుల్ అన్నం కదా సో ఇవి ఆరు వందల పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి వీటికి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి మీకు నోటిఫికేషన్లో కూడా చూపించడం జరిగింది ఒక నిమిషం ఆగండి సో ఇక్కడ మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు ఏజ్ లిమిట్ కూడా ఇంత ముందుకు చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు థర్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు సో త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్లో ఇదంతా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడొచ్చు అనమాట మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అని అయితే చెప్పడం జరిగింది అనమాట సో జూలై ఫస్ట్ టూ ట్వంటీ నాటికి మీ దగ్గర ఈ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది మీ దగ్గర ఉండాలని అయితే చెప్పడం జరిగింది అండ్ పాటుగా మనకు ఎక్స్ట్రాగా ఏం చెప్పారంటే మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కామన్గా చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఏం చెప్పలేదు జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అని అయితే చెప్పడం జరిగింది దీనికన్నా హైర్ లెవెల్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అదంతా కామన్ విషయం దీనికి కేవలం ఇంటర్ మాత్రమే అడగడం జరిగింది సో ఈవెంట్స్ కూడా సేమ్ మనకు ఏదైతే ఇంత ముందుకు చెప్పినటువంటి కి ఈవెంట్స్ ఉన్నాయి అవే ఈవెంట్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా సేమ్ మోడల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ వివరాలు ఆల్రెడీ ముందు మనకు పట్టికల్ ఇవ్వడం జరిగింది సిలబస్ కూడా ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేశారు ఏమేమి సిలబస్ ఉంటుందని చెప్పేసి ఫిలిమ్స్కి మెయిన్స్కి ఏ విధంగా సిలబస్ ఉంటుంది అనేటువంటిది కూడా క్లియర్గా చెప్పారు అది మీరు ఇక్కడ గమనించుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇది ప్రెజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు మరిన్ని వీడియో ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో